धीरम। करुणा। अद्भुतम्। श्रृंगार। विभत्सम्। शांतम्। रौद्रम्। भयानकम्। हास्यम्। मन की स्वातंत्र वी करेक्ट एन संवसाली चला संवसाली का चला मंद महि इंका बानस ब्रतकत रोजल पनगे मंदल तेरा जीवित नमकूद पटने नैन पुटा रोग वे बारा मंद कटा मंद कटा कि ఏయ్ నువ్వు ఇప్పుడేం చెప్పినా నా తలకెక్కదు పక్క దప్పుకోవే ఎక్కడికి మళ్ళీ తాగడానికి వెళ్తున్నావా కాదే నా రగులు మొగలు పోదా వెయిటింగ్ ఏ అప్పుడు బోర్ కొట్టేశానా కాదే వీరు కొట్టొచ్చా పంచలేయడానికి జబర్దస్త్ కాదు జీవితం అవునే నీ మొహం చూసి చూసి బోర్ కొట్టేశావు ఏంటి ఏ మాస్క్ వేసుకోమంటావా పోయి ఉర్రేసుకో అయినా నీకేం తక్కువ చేశానని నేను నా జీవితం తాడుకుంటున్నా జీవితమే లాజికేడుస్తాడు నిన్ను రేపు అదే ఈ రోజు పొడిచిపోతా తప్పతా అరే నిజంగా చంపేసలా ఉన్నాడు రే రే ఆపరా 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 ఏయ్ రే 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 కట్ 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 ఏరా కట్ చెప్పకపోతే కోసేవాడువా నువ్వే కదరా కట్ చెప్పేంత వరకు యాక్టింగ్ ఆపొద్దన్నావు ఇంకొంచెం అయితే కట్ కట్ చూడడానికి కూడా పనికి రాబడిన పోయేవాడిని యాక్టింగ్ ఎలా ఉంది చంపేసావురా చంపలేదులే నా యాక్టింగ్ ఎలా ఉంది డైరెక్టర్ గారు నువ్వేంట్రా కడుపుతో ఉన్నాళ్ళు నడవమంటే కడుపు నిండా తిన్నవాళ్ళు నడుస్తున్నావు
అంటే నైట్ అలవాట్లేదు కదా, అందుకని క్యారేజ్ చేయడం కష్టమైంది. క్యాజువల్ రోజులో కానీ నైట్ రే చేసి రొమాన్స్ చాలు, క్యారెక్టర్ నుంచి కేఫ్కి వెళ్దాం పదండి. రే వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోండి. ఓకే ఎరా బావా, సిగరెట్ తాతావా? అబ్బా థ్యాంక్స్ రా బావా. సరే సిగరెట్ తాగు, బావ మాత్రం బయటకు వెళ్తావు. అబ్బా ఎందుకంటే నీలాంటి వాడు ఇస్ట్రాక్లో అన్నం వేసి ఇస్ట్రాక్తో పాటు అన్నం తినేమన్నాడంట. అలా ఉంది నువ్వు చెప్పేది, నువ్వు వద్దు నీ సిగరెట్ వద్దు పోరు నాయన. లోపల చదువుకోవాలి బయటకి చెప్పరా? బీటెక్ అయిపోయిన విద్యార్థులు బీటెక్ కొట్టుకోవాల్సిందే. జాబ్స్ లేకపోతే ఏం చేస్తారు మరి? బ్లాక్ మనీని వెలికి తీస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఫుల్ సంసారానికి సిక్స్ చిట్కాలు ఎరా ట్రై చేస్తారా? సినిమా పేపర్ చూడు మామా. నిజాలే చెప్తానన్న రామ్ గోపాల్ వర్మ. ఇది అబద్ధం. రెచ్చిపోవడానికి సిద్ధం అంటున్న ప్రముఖ హీరోయిన్లు. ఇక ఆడియన్స్ చచ్చిపోవాల్సిందే. అబ్బా లిప్ లాక్ కి సై అంటున్న కాజల్. బావా నేను హీరో అయితే కాజల్తో 10 సినిమాలు తీసేస్తా. అబ్బో ఈ వ్యాసాలు. ఆ లోపల కాంజలు అంటే అయిపోద్దు మామా. ఏం పర్లేదు. నువ్వెన్ని సినిమాలు చేస్తావురా? 2 సినిమాలు చేస్తాం మామా, మిగతా కొత్తలకి ఇస్తానా? ఇక్కడ ముందు ఛాన్స్ రావాలి కదా బావా. ఈ ఏడాది టాలీవుడ్ విజయాల సంఖ్య తక్కువే అంటున్నా ప్రముఖ విమర్శకుడు. ఎందుకో? ఎందుకంటే వాళ్ళ బంధువులకి బామర్దులకి వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇచ్చుకోండి సినిమాలు ఎలా హిట్ అవుతారా? సినిమాలు హిట్ అవ్వాలంటే కొత్త కథలు రావాలి, కొత్త కాంబినేషన్ ఉండాలి, ఇవన్నీ జరగాలంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఇలా అన్ని కొత్తగా ట్రై చేస్తే సినిమాలు పక్కా హిట్ అవుతాయి. డిగ్రీలు కంప్లీట్ చేసుకొని మంచి మంచి జాబ్లు వదులుకొని సినిమా అంటే పిచ్చితో ఒక్క ఛాన్స్ కోసం పిచ్చి నా కొడుకులా తిరుగుతుంటే ఒక్క నా కొడుకు ఛాన్స్ ఇవ్వట్లేదు మామా. టాలెంట్ చూసాను నా కొడుకు, ఒక్క నా కొడుకు లేదు మామ, ప్రతి ఒక్కడికి క్యాస్ట్ ఫిల్లింగ్, దీనివల్ల టాలెంట్ ఉన్నాయి, ఏ ఒక్కడికి ఛాన్సులు రావట్లేదు. అమ్మాయి చూడు మామా, హీరోయిన్ లా ఉంది మామా. అమ్మాయిని మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుని బతికొచ్చు మామా. రే ఆ అమ్మాయికి అంత బిల్డప్ ఇస్తున్నారు. రే తన కల రానిరా, ఐ వాన్ ఫాలో 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 అయ్యూ రారా. రే మీరు వెళ్ళండి, నేను రావట్లేదు. Noel, the angel did say, was to certain poor shepherds in fields as they lay, in fields where they lay keeping their sheep on a cold winter's night that was so deep. Noel. రే ఆగండ్రా. రానన్నావు గారా? రాణి కోసం రాలేదురా, మీకోసం వచ్చాను. రే అమ్మాయి నేను ప్రేమించుకుంటాం, మీ ఇద్దరు మిత్రులు తప్పుకోండి. అంత సీన్ లేదు, ఇద్దరం చూసాం, ఎవరికి పడితే వాడికి. నాకు పడు పద్ది, నువ్వు తప్పుకో. నీకు పడితే గుండు గీయించుకుంటా. అయితే రెడీగా ఉండు. అదే నాకు పడితే పైకి పెట్టించుకుంటా. రే ఆపండ్రా. రే ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏమవ్వాలనుకున్నారో కూడా మర్చిపోయి ఇలా గొడవ పడుతున్నారు. రే డిగ్రీలు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకొని మాకంటూ ఒక లక్ష్యం ఉంది, ఒక నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని మీరు చెప్పినప్పుడు చాలా గర్వపడ్డాను. కానీ ఇప్పుడు రే అమ్మాయిల వల్ల పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయాయి, పెద్ద పెద్ద రాజులు సంకనాగిపోయారు. ఉదాహరణకి బాహుబలి, ఆ సినిమాలో రాజుల్లా మీరు కూడా సంకనాగిపోకూడదని చెప్తున్నా. రే ఒక అమ్మాయి చిరాకు పడుతున్న సిగ్గు లేకుండా అమ్మాయిని ఫాలో అవుతున్నారు. సారీ బావా. ఇంకే అమ్మని ఫాలో అవ్వరా? రే మనమంటూ ఒక పొజిషన్కి వచ్చాక ఇంతమంది అమ్మాయిలు వస్తారా? హలో మావా. చెప్పు మావా. ఏ పేపరు? ఆ థ్యాంక్స్ మావా. రే ఏమైందిరా, ఎక్కడికి రా?
సినిమాలో నటించుటకు నటులు నటీమణులు కావాలను. నటుల ఆడిషన్ డేట్ 8 నవంబర్. అంటే రేపు ఆడిషన్ సార్? రే, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మీరు ఎంత పోటీ పడ్డారు, అలాంటిది మీ లక్ష్యం కోసం ఇంకెంత పోటీ పడతారు? ఎంత పోటీ ఉన్నా మీ ఇద్దరి మధ్య రా. ఆల్ ద బెస్ట్ రా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మామ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా నువ్వు? సార్, నేను సార్ ఫిల్మ్ డైరెక్టర్ని, మీ నాన్నగారు. ఓకే ఓకే. మా నాన్న పిచ్చి కారణంగా ఈ ఫిల్మ్ నేను చేస్తున్నాను. సార్, మీరు ఫ్రీ అయితే స్టోరీ చెప్తాను సార్. హే, నో స్టోరీ. ఈ ఫిల్మ్ అనేది నాకు జస్ట్ టైం పాస్, నాట్ ఫ్యాషన్, ఓన్లీ గ్లామర్. అర్థమైందా? ఓకే, 2 క్రోర్స్ కంప్లీట్ చేయగల ఫిల్మ్ని? ఓకే సార్, అయిపోతుంది సార్. సార్ సార్, ఈ ఫిల్మ్ నేను కొత్త వాళ్ళతో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు ఓకే అంటే ఆడిషన్స్ పెడతాను సార్. ఓకే మా కెరీర్, వీలుంటే వస్తానా? ఓకే. గుడ్ మార్నింగ్ సార్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎవరితోనూ? సార్, తన ఆడిషన్స్లో కొత్తగా సెలెక్ట్ అయిన హీరోయిన్ సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఓకే సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్. చెప్పమ్మా, నీ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ నీకు ఛాన్స్ ఇవ్వాలంటే 50,000 పే చేయాలా, ఓకేనా? సార్ 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 సార్, నా కాదు, డబ్బు లేదు సార్, ప్లీజ్ సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, డబ్బు లేదు సార్, ప్లీజ్ సార్. అంత డబ్బు ఉంటేనే ఛాన్స్ వస్తుందమ్మా. సార్ సార్, డబ్బు లేదు సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. గెట్ అవుట్, గెట్ అవుట్. నెక్స్ట్. ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టాలరా, డబ్బులు అడుక్కోకూడదు. ఏం కావాలి బాబు, చాక్లెట్ కావాలా? ఛాన్స్ కావాలి సార్. ఏమొచ్చిరానిక? నాకేమీ రాదు సార్, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను సార్. రే, నవరసాలంటే తెలియదు, నువ్వేంట చేసేది యాక్టింగ్? నవరసాలంటే నాకు తెలీదు సార్, కానీ మీరు ఏం చెప్పినా నేను చేస్తాను సార్. గుర్తొస్తుంది సార్. ఏడు ఆడమంటే ఆడమని కదా అర్థం, చెప్పని అర్థం. సరే సార్, చెప్తాను సార్. ఏ ఊర్రా మీద? గొరినాయలా? నిమ్మకాయ, గజనిమ్మకాయ, దానిమ్మకాయ, ద్రాక్ష రసము, ఆపిలు, పైనాపిలు. అమ్మా, కింద ఆపిల్ మర్చిపోయినట్టున్నామా? నవరసాల పేర్లు చెప్పండి, తాగే రసాల పేర్లు చెప్తావు ఇందిరా. సార్, నాకు అయ్యే తెలుసు సార్. సరే కానీ తాగడం డబ్బులు ఎవరు ఇస్తారు మీకు? మా నాన్నగారు ఇస్తారు సార్. సరే పోయి ఒక 50,000 తీసుకురాపోగానే ఛాన్స్ ఇస్తావా? సరే సార్. అంటే మేడం, అసలు ఏ ఒక్కరు క్యాటింగ్ అంటే రాదు, కనీసం స్టైల్గా ఉండే రాకపోతే చెప్పండి. అసలు హీరో అంటే నాలా ఉండాలి, కనీసం మీడియం కూడా లేరు ఏ ఒక్కరు. భుజాల దగ్గరికి లేడు, బిల్డప్ కొడుతున్నాడు పొట్టోడు. ఏంటి మేడం అలా ఉండిపోయారు? చిచి చీచియా? అదే హీరో అంటే మీలా ఉండకూడదు అని చెప్తున్నాను. ఏంటి? అదే హీరో అంటే మీరులాగే ఉండాలి. సిక్కుటి తక్కువ యాదవ మోహానికి. మై నేమ్ ఇస్ సుక్కు. ఎవరు రేషన్ షాప్కి వచ్చిన అట్లా చూస్తున్నావని? అరే డైరెక్టర్, హీరోయిన్ కత్తిలో ఉంది కదా, మంచి రొమాంటిక్ మాస్టర్ రెడీ చేసుకో సార్. సార్ హీరో ఎవరు సార్? పంజనప్పటికి నిన్న హీరోనే. ఓకే సార్, సూపర్ సార్. మీ కట్అవుట్స్కి ఫైట్స్ ఎదిరిపోతాయి సార్, సూపర్ సార్, సూపర్ సార్. చెప్పమ్మని బాధ ఏంటి? మై నేమ్ ఇస్ సుక్కు. ఎన్నిసార్లు చెప్తావమ్మా? ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశం స్లిమ్ అవ్వాలంటే జిమ్కి వెళ్ళాలా? నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ సార్, ఒక ఛాన్స్ కోసం వచ్చాను. నీకేమొచ్చు? నేను డ్యాన్స్ బాగా చేస్తాను సార్. ఇప్పుడు ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద పనులా? పాపం పసివాడు. అందుకే ఇలాంటివన్నీ నిప్పుల పరీక్షలు చేయాలని చెప్పేది, ఓకేనా? ఇంకా ఏమొచ్చు నీకు?
మీరేం చెప్తే అది చేస్తాం సార్. నా ఫిల్మ్లో స్లిమ్గా ఉండాలకే ఛాన్స్ ఇస్తా. పోయి 150 కేజీల దగ్గర ఆపరాలు చేస్తానా. నా వెయిట్ 100 కేజీస్ సార్. ఏం పర్లా, నువ్వు తలుచుకుంటే అయిపోదు, నువ్వు తగ్గిరా ఛాన్స్ కొట్టు సరేనా సార్. ఓమ్మా గెట్ అవుట్ ప్లీజ్ సార్. గెట్ అవుట్ మా. నెక్స్ట్ పేరేంటమ్మా? సంజయ్ సాహు సార్. సాధువులో ఉన్న నువ్వు సాహు ఏంట్రా, జుట్టేందిరా? బాగుంటుందని పెంచాను సారు. సార్ సార్, వాడి చుట్టుపక్కల బాగా పేరు మూసిన రౌడీ సార్. వాడికి ఆడ మగ తేడా కూడా తెలియదు సార్. మడలు చేయడానికైనా మన మంగళ చేయడానికైనా వెనుకడాడు సార్. వాడికి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను సార్. ప్లీజ్ సార్. సరే, వాడికి ఛాన్స్ ఇచ్చి నా బాడీ గార్డ్ పెట్టుకుంటా సరేనా సార్? వాడిని బాడీ గార్డ్ పెట్టుకుని చూస్తే మీరు డెడ్ బాడీ అయిపోతారు సార్. హలో సారు, ఏంటా గుసగుసలు? ఏం లేదు సాహు గారు. అదే మీకేమొచ్చు? మటర్లు బాగా చేస్తా. ఫస్ట్ విని మటర్ చేయరా, దరిద్రం వదిలిపోద్ది. నాకు మీ సినిమాలో క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ అంటే అలాంటిది ఇలాంటిది కాదు. రేపైనా చేయాలి, మటర్ అయినా చేయాలి. అర్థమైందా? ఆయన అవార్డు పిచ్చిగప్పుడు నన్ను మించిన దేవుడు ఎవరుంటారా? నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. నవరసాలు అంటే ఏంట్రా? మానవులు బాగా ఇష్టపడి తాగే రసాలనే నవరసాలు అంటారు. త్రిబుల్ ఎక్స్ రమ్ము, బ్రాందీ, విస్కీ, ఉట్కా, ఐబీవీఎస్, ఓపీ, రాయల్ స్టాక్, బ్లెండర్ స్పైడ్, బ్లాక్ డాగ్. నవరసాలు అంటే 9 ఉంటాయరా? రే ఏంట్రా నవరసాలు అంటే ఏంట్రా? ఒకటేం పళ్ళ రసాలు పోయి చెప్తాడు, ఒకటే ముందు రసాలు పోయి చెప్తాడు. ఏందే అసలు నవరసాలు అంటే ఏంటి సార్? నవరసాలు అంటే 9 ఎక్స్ప్రెషన్స్ అని అర్థం. ఓకే, మీకు ఏ ఎక్స్ప్రెషన్ కావాలి అడగండి. మాస్ డైలాగ్ ఒకటి చెప్పు. ఒక్కొక్కనిగా షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. సీరియస్ డైలాగ్ స్టైల్ గా చెప్తావుందిరా? అసలు ఎక్స్ప్రెషన్స్ ఎంత ముందు స్పెట్స్ తీరా? అంటే స్పెట్స్ తీస్తే నాకు ఎక్స్ప్రెషన్ రావని తెలిసిపోతాయి కదా. నీకేం కావాలి అసలు? నన్ను నేను ఎండి తెరపైన చూసుకుందాం అనుకుంటున్నాను. ఎండి తెరపై ఎందుకు లేగానే 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళ, బంగారు తెరేసి చూపిస్తా సార్. ఓకే సార్. హాయ్ మిస్టర్ హర్ష. అయితే టైంపాస్కి మనీ వేస్ట్ చేస్తుంటాను, టైంపాస్కి మూవీస్ చూస్తుంటాను. ఇప్పుడు టైంపాస్కి మూవీలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను సార్. మీకు యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ అలాంటివి ఏమైనా వచ్చా? ఐ డోంట్ నో ఎనీ ఎక్స్ప్రెషన్. తాగినప్పుడు మొత్తం ఎక్స్ప్రెషన్, అమ్మాయిని చూసినప్పుడు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ తప్ప నాకు ఇంకే ఎక్స్ప్రెషన్ రాదు. టైంపాస్కి మీకు ఎంత కావాలో చెప్పండి. టైంపాస్ చచ్చిపోరా. వేరేంట్రా? ఏం కావాలరా నీకు? ఏరే ఏ అడిగి నా సైలెంట్గా ఉన్నావు? సిగ్గా, భయమా, వినయమా, అమాయకత్వమా? అసలు ఎందుకు వచ్చారా స్వామి? సినిమా ఛాన్స్ కోసం వచ్చా? ఏంద్రా నీ భాష? మాట్లాడలేదు సార్. ఏంటి? మాట్లాడలేదు సార్. ఓహ్, మోగోడా. నీ ఫేవరెట్ హీరో ఎవర్రా? పవర్ స్టారా? పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు అయితే ఒకటి. రే బుద్ధుందా, మోగోడాడైనా డైలాగ్ చెప్పగలుగుతాడా? అందుకే ఒక పాట పాడు. ఏమంటున్నాడు రా వాడు? అదే సార్, చెప్పలేడు కానీ చేసి చూపిస్తాడు సార్. యాక్టింగ్ చేస్తా, యాక్టింగా? సరే నవరసాలు అంటే ఏంటో చేసి చూపించమంటరా. నవరసాలు? నవరసాలు చేసి చూపించా? చూపించు. Thank you.
చూసారా అంత బాగా నచ్చిందా నీక? ఓ నువ్వే ఛాన్స్ ఇప్పైతే అయినా నీ లాంటి వాళ్ళు క్యాక్టింగ్ కదా రావాల్సింది, అడుక్కోవడం నేర్చుకోముందా? ఓ గెట్ అవుట్! ప్రతి ఒక్కడు సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేయడమే. సినిమాలో ఛాన్స్ కావాలంటే కావాల్సిన తొక్కలో టాలెంట్ కాదు, డబ్బు. యాక్టర్ అవుతాను యాక్టర్, ఇంకా నేను సింగర్ అవుతాను లేదు. ఇంకా ఎంతమంది ఉన్నారా సార్? ఇంకా ఇద్దరు మాత్రం ఉన్నారు. ఇద్దరు ఒకేసారి పంప. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు వచ్చారా? రే ఎవరు వెయిటరా? డైరెక్టర్ సార్. ఓ నువ్వేనా డైరెక్టర్వి? ఇల్లు ట్రైనింగ్ ఇచ్చి నువ్వేనా? ప్యాషన్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ అవసరం లేదు సార్. ప్యాషన్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ అవసరం లేదు సార్. ఇప్పుడు దాకా ఎన్ని చేసావు? ఏం చేయలేదు సార్. మరి ఏం చేయకుండా డైరెక్టర్ అవుదాను వచ్చా? డైరెక్టర్ అవ్వాలనేది నా ఏం సార్? డైరెక్టర్ అవ్వాలంటే ఏముంటే సరిపోదమ్మా, డైరెక్టర్ అంటే వీడు వీడిలా ఉండాలి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మీ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వచ్చాను సార్. ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా వచ్చావురా? షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. చూడు తమ్ముడు, 15 నిమిషాల ఎక్స్పీరియన్స్ ఉండే షార్ట్ ఫిల్మ్తో 2.5 గంటల సేపు ఉండే సినిమా చేద్దామని వచ్చారా మీరా? సినిమా అంటే ఇష్టంతో వచ్చాను సార్. ఇల్లు 3 లక్షలు తీసుకురాపో, సినిమా ఛాన్స్ ఇస్తా. పోండి పోండి సార్. కొంత డబ్బు మాత్రమే ఉంది సార్. పోండిరా 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 సార్. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏం చెప్పినా చేస్తాను సార్. సార్ సార్ ఏం సార్, ఒక్క ఛాన్స్ సార్. రే బా సార్. సార్ సార్ ఏం చెప్తే చేస్తాను సార్. ఓకేమ్మా ఛాన్స్ ఇస్తాను. మీరు ఏం చెప్పినా చేస్తారా? మేము వేసుకున్న గుడ్డలు మాసుపతి ఉతికేయాలి, ఉతికేసిన ఆరేళ్ళు ఆరేసిన విసిరిచ్చాలి, విసిరిచ్చేసిన మా ఒంటి తోడుగాలు తొడుగుతారా? ఆకలి అనిపించి ముందు అన్నం ఉండాలి, తినాలనిపిస్తే ప్లేట్లు వేయాలి, తినేసిన తర్వాత మా ప్లేట్లు కడగాలి. మేము పనుకున్న ముందు పక్క వేయాలి, పక్క వేసిన తర్వాత పక్కలకు పోరిని పంపాలి. ఎరా పంపుతారా? సార్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అమ్మా అవకాశాలు రావాలంటే చాలా తప్పులు చేయాలి, చాలా తప్పులు కూడా మాట్లాడాలి. టాలెంట్ ఉంటే చాలు సార్. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలో ఎంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు? అంత డబ్బున్న వాళ్ళే. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి సార్? అందుకే టాలెంట్ కావాలి. ఏంద్రా మీ టాలెంటా? ఏ చూపించండి. ఏరా అంత తప్పుగా మీరా చూపించండి రా. ఏం చేస్తాం, ఏం కావాలి చెప్పండి సార్, చేసి చూపిస్తాం. ఓ స్టెప్ అండి రా. స్టెప్ అమ్మా ఇలాగే ఉండరా. ఇప్పుడు నపుంసకుల వేయండిరా. రే ఈ పాయింట్ ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా వేస్తారా? నవరసాల్లో బీభత్సం చేయండిరా. ఏంది లేదు ఎక్స్ప్రెషన్ సార్, బాగాలేదు. బాగాలేదు. వాళ్ళు చేసింది కరెక్టే కదా సార్. బీభత్సం అంటే కోపం, కోపం. బీభత్సం అంటే కోపం కాదు సార్, నాశనం చేయడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం. రే అసలు మీ మొహాలకి నవరాసాలంటే తెలుసా? తెలుసు సార్. నవరసాలంటే ఏంటో చేసి చూపించండి రా. మీకు ఎంత మాత్రం తెలుసు, మేము చూస్తాం. నవరసాలంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి వారికి పరిచయమైన ముఖ కవళికలు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం నేర్పిన ఎక్స్ప్రెషన్స్. ఈ శోధంతా మాకొద్దు, మాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ చేసి చూపించండి. బాయ్స్ టేక్ పొజిషన్, రోలింగ్, యాక్షన్, వీరం. కరుణ.
అద్భుతం. శృంగారం. బీభత్సం. శాంతం. రౌద్రం. భయానకం. హాస్యం. డబ్బులు ఎక్కువైతే బిజినెస్లో పెట్టుకోండి, అంతేగాని సినిమాల్లో పెట్టి సినిమాని బిజినెస్ చేయకండి. కళాకారులను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ వారి మనోభావాలను కించపరచకండి. అలా కుదరదు, మేము ఇలానే ఉంటామని మీరు అనుకుంటే నిజమైన బేబస్ ఏంటో అప్పుడు చూపిస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బుని డబ్బులా మనిషిని మనిషిలా చూడడం నేర్చుకోండి. ఎందుకంటే రేపు ఏటీఎం కార్డులు మీతో రావు, కానీ మీరు చచ్చిపోతే శ్మశానం వరకు నలుగురు మనుషులు మీతో వస్తారు. ఎనీవే, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి నా కొడుకుని పెట్రోల్ పోసి తరపడేయాలి కొడుకులు. రే వదిలేయండి రా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీలో. ఏంది ఇక్కడ ఏమైంది? ఏంటి జనాలు చాలా మంది ఉన్నారు, ఏమై ఉంటుంది బావా? చూసాడా బ్రదర్ ఏమైంది అక్కడ? ఎవడు సూసైడ్ చేసుకుని చచ్చాడు బ్రో. డబ్బుని డబ్బుననే చూస్తా, మనిషిని నీచంగానే చూస్తా. రే డైరెక్టర్. సార్. ఏ సినిమా థియేటర్కి వెళ్తే లో క్లాస్ వాళ్ళే లోపలికి రానివ్వను? అలాంటిది లో క్లాస్ వాళ్ళతో ఎలా చేస్తాను రా సినిమా? ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ లో క్లాస్ నా కొడుకులు, సినిమాల్లోకే రానివి కొడుకు. డబ్బున్నోళ్ళే సినిమాల్లో ఉండాలి. సార్ 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 సార్, 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు బంద్ అయిపోయింది సార్. వాట్? మీ బ్లాక్ మనీ మొత్తం బంద్ అయిపోయింది సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఆ ఎమ్మెల్యే ఫోన్ కొట్టు. సార్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఇంకోసారి కొట్టరా. లిఫ్ట్ చేయట్లేదు సార్. ఇంకోసారి కొట్టరా. ఏంది కొట్టేది నా ఫోనా? ఏం మాట్లాడుతున్నారా? ఏం నోట్లోకి వస్తుందా? కనీసం 50 లక్షలు కూడా లేవు. పద్ధతిగా మాట్లాడు. 3 కోట్లు తీసుకురాపో, పద్ధతిగా మాట్లాడతా. నిన్ను నమ్మిన టైం అంతా పొక్క. తూ
క్యాప్ కూడా బొక్కే నీకు. ఇంకో ప్రొడ్యూసర్ ఎత్తుకుంటా పో నేను. ఇలాగే చదగాలి యాదవ్కి. ఇప్పుడు ఏమైందిరా అలా ఉన్నారు? ఏమైందిరా? ఏమైందిరా? ఈ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఏమైందండి అలా ఉన్నారు? ఎవరో చచ్చినట్టు. అజిత్ భాయ్రా. ఏంటి? ఆ రోజు నువ్వు ఆడిషన్స్కి లేట్గా వచ్చావు కదరా. మాట్లాడలేడు, మంచి యాక్టర్ అని చెప్పాను కదరా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర ఎవరో సూసైడ్ కేసు అని వచ్చేసాం కదరా. మంచి యాక్టర్ రా. 10 సంవత్సరాల నుంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు రా. అయినా ఒక్కడు కూడా ఛాన్స్ ఇవ్వలేదురా. పైగా అవమానాలు, అవి తట్టుకోలేక చచ్చిపోయాడు. పాపం రావుల ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు, ఇద్దరు అన్నదులు అయిపోయారు. సినిమాని ఇష్టపడితే చచ్చిపోవాల్సిందేనా? ఇందుకు పనికిరాని వాళ్ళు కూడా మనల్ని పనికిరాని వాళ్ళు చూస్తున్నారు రా. ఛాన్స్ ఇచ్చేవాళ్ళకన్నా కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు రా. సినిమా ఛాన్స్ రాకుండానే చచ్చిపోతామని భయంగా ఉందిరా. భయంగా ఉందిరా లైఫ్లో సక్సెస్ అవుతామని లేదని? రాను రాను ఉన్న నమ్మకం కూడా పోతుంది. ఏంటి ఏమన్నావు? నమ్మకమా? నిన్ను నువ్వు నమ్మనప్పుడు నేనెందుకు నమ్మాలి? ఈ సమాజం ఎందుకు నమ్మాలి? నువ్వేంటి ఛాన్స్ రాకుండా చచ్చిపోతావా? అసలు మనం ఎంత ట్రై చేసామరా ఛాన్స్ రావడానికి? ట్రై చేయగానే ఛాన్స్ రావాలి, ఛాన్స్ రావగానే సక్సెస్ అయిపోవాలి, అంతే కదా? అజిజ్ భాయ్ చనిపోయాడు, నాకు బాధగానే ఉంది. చచ్చిపోయే పిరికి వాడికి పెళ్ళెందుకు? పెళ్ళెందుకు? వాళ్ళందరినీ మోసం చేసి ఒక దొంగలాగి లోకాన్ని వదిలి పారిపోయాడు. కష్టాలు, సంతోషాలు, అవమానాలు, వీటి వల్ల వచ్చిన అవరాసాలు ప్రతి మనిషి జీవితంలో మామూలు. 10 సంవత్సరాల నుండి ఛాన్స్ కోసం ట్రై చేశాడన్ను, ఇంకొక సంవత్సరం ట్రై చేసి ఉంటే సక్సెస్ అయ్యేవాడేమో. కష్టపడ్డానికి కాలాన్ని ఫిక్స్ చేసుకోకూడదు, కష్టపడేటప్పుడు క్యాలెండర్ పట్టించుకోకూడదు, గెలిచే వరకు ప్రయత్నించాలి. ప్రయత్నించి ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నంలో ఓడిపోకూడదు. ఈ మాట నేను కాపీ కొట్టిన మీ జీవితాల్లో పేస్ట్ చేసుకొని సక్సెస్ అవ్వండి. రే, చనిపోయేంత ధైర్యం ఉన్న వాళ్ళకి బ్రతకడం చాలా ఈజీరా? రే, ఒకటి గుర్తుపెట్టుకోనరా, జీవితం అంటే ఒక పుస్తకం. మొదటి పేజీ మీ పుట్టుక, చివరి పేజీ మీ మరణం. మధ్యలో ఏం రాసుకుంటారో మీ ఇష్టం. కానీ ఫ్రెండ్గా ఒక సలహా, అజీజ్ పైన ఖాళీగా మాత్రం వదిలేయకండి. ఏ మామా, సారీరా మామా, ఎన్ని కష్టాలు వచ్చిన ప్రయత్నం మాత్రం ఆపరా. చచ్చే వరకు ప్రయత్నం ఆపంరా. చచ్చే వరకు కాదురా, గెలిచే వరకు. ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు? కాల్ చేసి కలవాలన్నారా. హాయ్, నేనే మిమ్మల్ని కలవడానికి వచ్చింది. మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అదేనండి, ఆ రోజు ఆడిషన్లో. ఓహో, ఆ పొట్టు ప్రొడ్యూసర్ పంపించాడా? లేదు, నేనే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అయినా మమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చావు? ఆ రోజు ఆడిషన్లో మిమ్మల్ని చూసినప్పుడు మీలోని ప్యాషన్ బాగా నచ్చింది. వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తున్నా వాళ్ళకి సైలెంట్గా ఉండి వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడు పేషెన్సీ బాగా నచ్చింది. సినిమాని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకు సమాధానం ఇచ్చినప్పుడు మీలోని పొగరు నచ్చింది, ఆ పొగరులో ఉన్న పవర్ నచ్చింది. అందుకే మీతో సినిమా చేయడానికి వచ్చాను. సినిమాని ఒక బిజినెస్లా చేయడం మాకు ఇష్టం లేదు సార్. సినిమాని ఒక బాధ్యతగా చేద్దాం. నటనంటే తెలియని డబ్బున్న వాళ్ళతో సినిమా చేయను. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఆడిషన్స్ పెట్టి డబ్బులు దోచుకోవడం ఇష్టం లేదు. అంత అవసరమైతే వాళ్ళకే కొద్దిగా అమౌంట్ ఇద్దాం, వాళ్ళ ఖర్చులు కూడా మనమే చూసుకుందాం. నా సినిమా వల్ల మీకు పెద్దగా డబ్బు రాకపోవచ్చు. ఒక మంచి సినిమాని గుర్తిస్తే చాలు. ఓకే సార్, మనం సినిమా చేద్దాం. ఓకే. హాయ్ సార్. హాయ్. మీరు ఒప్పుకుంటే మన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇద్దాం. ఓకే సార్.
కొన్ని కోట్ల మంది చూసే చిత్రాన్ని కొన్ని వందల మంది మాత్రమే నిర్మిస్తారు. మీ ఆనందానికి కారణమైన మా కళాకారులను తక్కువగా చూడకండి. 24 Crafts ఉన్న ఏకైక డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరి నిజ జీవితంలో ఈ నవరసాలను చూడగానే చూసుంటారు. అలాంటి నవరసాలను మీకు కళ్ళకు కట్టేలా చూపించే మా ఈ చిన్న ప్రయత్నమే ఈ చిత్రం. నిజంగా సినిమాని అభిమానించి ప్రేమించి నిర్మించే దర్శక నిర్మాతలకు మా ఈ కథ అంకితం. ఇట్లు దర్శకుడు. Next. Please subscribe to our Mindville Productions. Please subscribe.